జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శోభాభినందనుడు శ్రీ నమః శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయనమ శ్రీ రామదూతం శిరసానమ నేను పూజించేటువంటి మరియు ఆరాధించేటువంటి ఆంజనేయ స్వామి మరియు మా ఇలవేల్పు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి కృపా కటాక్షంతో దివ్యమైనటువంటి ఆశీస్సులతో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ నవంబర్ నెల మాస ఫలితములు మరియు సూచనలు ఈ నవంబర్ నెల మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితులు గురువు మేషం శని కుంభం రాహు మీనం కేతు కన్య రవి తుల మరియు వృశ్చికం పద్దెనిమిదవ తారీఖు నాడు మారుతున్నాడు శుక్రుడు సింహం కన్యలో మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు మారుతాడు బుధుడు తుల వృశికం ధనస్సు ఏడు పదకొండు నాడు వృషికంలో మరియు ఇరవై ఎనిమిది పదకొండు నాడు ధనస్సులోకి మారుతున్నాడు కుజుడు తుల వృషికం వృషికంలోకి పదిహేడో తారీఖు నాడు మారుతున్నాడు అలానే చంద్రుడు వృషభం నుండి మిథునం వరకు అంటే వృషభం మిథునం కరకాడుగా సిమం కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే వృషభంటూ మిథున రాశిలో సంచరిస్తున్నాడు మొదటగా మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి ఈ మాసంలో ఈ రాశి ఫలితాలను పరిశీలిస్తే శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి వీరు అనుకున్నటువంటి పనులు కొంత వరకు సవ్యంగా సాగుతాయి కొన్ని పనులలో విజయం వరిస్తుంది దూర ప్రాంతాల నుండి బంధువుల రాకతోని కొంత ఇల్లు సందడిగా ఉండేటట్టుగా ఉంటుంది కొంత ఖర్చులు కూడా అధికమవుతాయి కొంత అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాలలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలేటట్టుగా ఉంటుంది కొన్ని పనులు సవ్యంగా సాగవు దాంతో కొంత మానసికమైనటువంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పని ఉన్నటువంటి చిక్కులు వస్తాయి అయినప్పుడు కూడా సమయానుకూలంగా వీరికి డబ్బు చేతికంది ఆ పనులు సవ్యంగా సాగేటట్టుగా ఉంటుంది వీరి పిల్లలు మంచి స్థితిని కానీ లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించి ఈ తల్లిదండ్రులకు మంచి పేరును కీర్తిని తెచ్చే అవకాశం కూడా ఉన్నాయి వీరు కుటుంబ పాలన కుటుంబ భారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అందుకొరకని వీరు సమయ వ్యవహరిస్తే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది విద్యార్థులకు కొంచెం గడ్డు చెప్పవచ్చు కొంత కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాలను సాధిస్తారు ఎక్కువగా కట్ట కష్టపడవలసి వస్తుంది నిరుద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంచెం పని భారం పని ఒత్తిడి పై అధికారుల ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది కొంత ఆచితూచి సమయస్ఫూర్తిని వ్యవహరిస్తే వారి దాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది ఈ వారం అంతా ఈ నెల సారీ ఈ నెల అంతా వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఆర్థిక పైన లావాదేవీలలో కొంత కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా వీరికి సూచన ఇవ్వడమైనది తదుపరి వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు ఈ మాసంలో వీరికి కొన్ని పనులు తప్పకుండా జరుగుతాయి నిరుద్యోగులకు కొంచెం శుభ సమయమే అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు పై అధికారుల మెప్పు పొందుతారు కొంత ఆగిపోయినటువంటి పనులు కానీ ఆగిపోయినటువంటి డబ్బు కానీ చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి వీరి సంతానం మంచి పేరును కానీ మంచి సీట్లు కానీ పొందే అవకాశం ఉంటుంది దాంతో వీరి తల్లిదండ్రులు కానీ వీరి కుటుంబ సభ్యులు కొంచెం సంతోషంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా కొంత ప్రమోషన్స్ కానీ లేదా ఆకస్మికమైనటువంటి ధనలాభం మంచి కీర్తి ప్రతిష్టలు పత్రాలు ఉండే అవకాశం పొందే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి సమయం కాదు కానీ ఆ ఉన్నటువంటి వ్యాపారాన్ని పెంపొందించడానికి తగినటువంటి సమయమే మీరు దాని గురించి పరిశీలించండి ఆలోచించండి తప్పక విజయం మీ దగ్గర ఉంటుందని చెప్పవచ్చు స్థిరాస్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు స్థిరాస్తులలో కొనడమో లేదా ఉన్న ఇంటిని కొంత మార్పు చేర్పులు చేద్దామనేటువంటి ఆలోచనలు కూడా మీకు కలుగుతుంది దానితోని కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దూర ప్రాంతాల నుండి బంధువులు రాక జరుగుతుంది కొన్ని విషయాలలో కొంత ఆచితూచి మీరు వ్యవహరించాలి ఎందుకంటే సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోతే కొన్ని చేతి జారిపోయే అవకాశం కూడా ఉన్నది కొత్త వస్తువులు కొనే ఉన్నాయి తప్పకుండా మీకు మంచి కాలమే అని చెప్పవచ్చు విద్యార్థులకు మంచి శుభ సమయమే వీజా లాంటివి లేదా మంచి విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందే అవకాశం కూడా ఉన్నాయి మొదటి వారంలో ఈ నెలలో మొదటి వారం గడ్డు కాలం నుంచి బయటపడతారు కష్టకాలం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది రెండో వారం ధనాదాయం పెరగడం మూడో వారం బంధువుల రాక నాలుగో వారం చింత అంటే కొంత చింతతోనేటువంటి మీకు కొంత బాధ కలిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు తదుపరి మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ మాసంలో వీరికి తగినటువంటి పనులు వీరు ఆలోచించినటువంటి పనులు సవ్యంగా సాగుతాయి పై అధికారుల ఒత్తిడి బాగా ఉంటుంది మెప్పు పొందుతారు అయినప్పటికీ కూడా పై అధికారులను మెప్పించేటట్టుగా వీరు పనిచేసి వారి ప్రశంసా పత్రాలు పొందడమో లేక క్యాష్ అవార్డు పొందడమో జరుగుతుంది విద్యార్థులకు శుభ సమయమే ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు వీసా లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి సంతాన సౌక్యం లేని వారికి సంతాన సౌక్యం కూడా ఈ మాసం మీకు శుభ ఫలితాలను పొందుతారని చెప్పడానికి సంతోషిస్తున్నాను తర్వాత వ్యాపారస్తులకు శుభ సమయమే మంచి వ్యాపారాలు పెంపొంది పెంపొందించుకుంటారు అధికమైనటువంటి రాబడి లాభాలు పొందే అవకాశం ఉంటుంది కుటుంబ పాలన మంచి సవ్యంగా సాగుతుంది ఇంట్లో ఇల్లంతా సన్నడిగా సంతోషంగా వ్యూహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం కూడా ఈ వారం ఈ నెల మీకు తప్పనిసరిగా యోగిస్తుందని చెప్పవచ్చు అవివాహితలకు తప్పకుండా వివాహ సౌఖ్యాలు పొందుతారు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగం లేని వారికి కూడా మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయని చెప్పి చెప్పడానిమైనది ధనాదాయం పెరుగుతుంది కొన్ని ఖర్చులు మితిమీదిన ఖర్చులు కూడా జరుగుతాయి దానికి తగినట్టుగా మీకు డబ్బు చేతికి అందడమో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని మీకు జరిగే అవకాశం ఉంటుంది సంతానం మంచి కీర్తి ప్రతిష్టలు మీకు తెచ్చిపెడుతుంటారు ఇదంతా శుభ సమయమని చెప్పవచ్చు రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వారు అనుకున్న స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉన్నదని చెప్పవచ్చు కొత్త వస్తువులను మీరు ప్రయాణంలో కొన్ని మీ వస్తువులు కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మీకు తెలియజేయడమైనది ఈ నిరంతా మీకు శుభ పరిణామేమని చెప్పవచ్చు మొదటి వారం తప్పకుండా మీకు ఆశించినటువంటి ఫలితాలను పొంది సంతోషంగా ఉండడం జరుగుతుంది రెండో వారం పై అధికారులతోని మెప్పు పొందించినట్టుగా మీరు పని చేయడం జరుగుతుంది మూడో వారం ఆకస్మిక ధనలాభమో లేదా ఆగిపోయినటువంటి పనులు మీకు జరగడం జరుగుతుంది నాలుగో వారం మీ సంతానానికి సంబంధించినటువంటి లాభాలు పొందుతారు అని మీకు తెలియజేయడం అనేది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు ఈ రాశివారికి ఈ నెలంతా కొంత చికాకుగా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని చిక్కులు వచ్చినట్టే ఉంటాయి కానీ మీరు దాన్ని సవ్యంగా ఎదుర్కొంటారు తప్పకుండా ఎదుర్కొని దాన్ని శుభ పరిణామం వైపు మీరు తిప్పుకునే అవకాశాలున్నాయి ధనాదాయం పెరిగే అవకాశం ఉన్నది అలానే ఈ నెలంతా మీకు చికాలతో చికాకులతో కూడినటువంటి లాభాలు కూడా ఉంటాయి తర్వాత మీరు విలువగల వస్తువులను మీరు కొంటారు విలువగల వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కొంతవరకు అవుతాయి కొన్ని కాకపోవడంతో మీరు ఎక్కువగా విచారం చేస్తుంటారు ఊహించి బాధపడడం ఎక్కువగా జరుగుతుంది పై అధికారుల మెప్పు పొందడానికి కొరకు మీరు తాహతాలు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాల కొరకు మీరు ప్రయత్నం మాత్రం లోపం లేకుండా చేస్తూ ఉంటారు పై అధికారుల మెప్పు కూడా పొందే అవకాశం ఉన్నది కొంత ప్రయాణాల్లో జాగ్రత్త ఉండడం అనేటువంటిది మీకు సూచన కొన్ని వస్తువులను పోగొట్టుకోవడం లేదా మర్చిపోవడం జరుగుతుంది అందుకొరకు అజాగ్రత్తగా ఉండకుండా మీరు ఉండాలి పై అధికారులతోని చివాట్ రాకుండా మీరు పని చేస్తుంటారు కుటుంబ పాలనలో కుటుంబ పోషణలో కొత్త ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కుదర ఉదరకు సం ఉదరంకు సంబంధించినటువంటి అంటే కడుపుకు సంబంధించిన బాధలు కానీ అజీర్తి కానీ చిన్న చిన్న మీకు వచ్చే అవకాశం ఉంటుంది పై అధికారుల కొరకు మీరు ఎక్కువగా పనిచేసి మెప్పు పొందడానికి కొరకు ఎక్కువగా మీకు చేస్తుంటారు పిల్లల వ్యవస్థలో మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు వారికి ఏ విధమైనటువంటి సదుపాయాలు ఇవ్వాలి ఏ విధమైనటువంటి విద్యా అవకాశాలు మేము కల్పించాలి అనేటువంటి దాని మీరు ఇంట్లో మీరు భార్యాభర్తలు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి కొంత చికాకు ఏర్పడుతుంది ధనాదాయం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కొంత వ్యాపారస్తులకు ఇంకొంత గడ్డి చెప్పవచ్చు వ్యాపారాలు చక్కగా నడవవు కనుక మీరు ఆచి ఆచితూచి పెట్టుబడులు పెట్టడానికి మీరు చూసుకోవాలి నిరుద్యోగులకు కూడా కొంత మీకు బాధలు తప్పవు కొన్ని దరఖాస్తులు అప్లికేషన్స్ పెట్టుకుంటారు కొన్ని పనులు కాకుండా ఉంటాయి వీసా లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఒకసారికి రెండుసార్లు మూడు సార్లు పోతే కానీ మీ పని కావు తప్పకుండా కొంత శ్రమతో కూడుకునేటువంటి ఫలితమని మీకు చెప్పడమేనేది అవివాహితులకు తప్పకుండా వివాహం కొరకు మీరు ప్రయత్నాలు చేస్తుంటారు కాకపోతే రెండోది మూడోది దాంతో మీకు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ప్రయత్నం లోపం జరగకుండా మీరు చేస్తే మీకు తప్పకుండా మీ వివాహం సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు తర్వాత ఉద్యోగస్తులు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము కొంచెం శ్రమ ఎక్కువ అవుతుంది చికాకులు ఎక్కువ అవుతాయి పైసలు రాబడి కొంచెం తక్కువ అవుతుంది ఖర్చులు అధికమవుతాయి కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నదని చెప్పి మీకు తెలియజేయడం అనేది మొదటి వారం మీకు కొంత విచారంతో కూడుకున్నటువంటిగా ఉంటుంది రెండవ వారం ధనాదాయం పెంపు జరుగుతుంది మూడో వారం కొంత శుభవార్త శ్రవణం ఎక్కడి నుంచో శుభవార్త వినే అవకాశాలు కూడా ఉంటాయి నాలుగో వారం కొంత చికాకులు మనశ్చింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది తదుపరి సింహరాశి మగా ఒకటి రెండు మూడు నాలుగు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తర ఒకటి ఈ మాసం వీరికి అన్ని శుభ పరిణామాలే అని చెప్పవచ్చు వీరు ఆశించినటువంటి ఫలితాలు తప్పకుండా మీకు విజయ పరంపరగా ఉంటుంది మీ పిల్లలు మంచి స్థానాన్ని మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి దాంతో మీరు సంతోషంగా ఉంటారు కుటుంబంలో మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది మరి విహారయాత్రలు కానీ సినిమాలకు కానీ లేదా ఈ దైవ సందర్శనలకు కానీ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పనిసరి మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కాకుండా శుభాలు ఎక్కువగా జరిగే అవకాశం మీకు ఉంటుంది కొంత మేరకు మీ ఇంటి వాళ్ళకంటే మీ కుటుంబ సభ్యులకు చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉండే అవకాశం ఉంటుంది వాటి కొరకు కొంత ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది అది తప్ప మిగతా అంతా ఈ వారం ఈ నెలలో అంతా శుభాలే జరుగుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ దిశగా ఉంటుంది తర్వాత వీళ్ళ పిల్లలు లేని వారికి తప్పకుండా సంతాన సౌఖ్యాన్ని పొందే అవకాశం కూడా లేకపోలేదు నిరుద్యోగులకు కూడా కొంచెం కష్టపడితే తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగే అవకాశం ఉంటుంది తర్వాత వీసా లాంటివి కానీ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వాటి కొరకు ప్రయత్నం చేసేవారికి తప్పకుండా శుభ పరి పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అయినది తర్వాత రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి సీట్లు కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాలను పొందే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం ఈ ఈ రాశివారికి మొదటి వారం తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు రెండవ వారం విహారయాత్రలు తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం ఉంటుంది మూడవ వారం మీ పిల్లల అభివృద్ధి సంతాన సౌఖ్యం పొందే అవకాశం ఉంటుంది నాలుగవ వారం చిన్న స్వల్ప వైద్య సౌకర్ కానీ లేదా డబ్బు కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది తదుపరి కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు ఈ నెల వీరికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పవచ్చు మానసికమైనటువంటి ఆందోళనలతోని మీరు ఎక్కువగా గురి అవుతారు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని భారం పెరుగుతుంది కుటుంబ పాలనలో కొంత ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ మీకు స్థిరాస్తుల లాభం జరిగే అవకాశం లేకపోలేదు తప్పకుండా మీకు మీరు ప్లాటో ఫ్లాటో లేదా స్థిరమైన స్థిరాస్తులకు సంబంధించినది తప్పకుండా మీకు యోగ్యత వస్తుంది మీకు ఆశించినట్టుగా మీరు పొందుతారు దాన్ని ధనాదాయం పెరుగుతుంది కొద్దిగా ఖర్చులు అయినప్పటికీ మీ ధనాదాయం ఏ రకంగానో మీ డబ్బులు చేతికంది ఎక్కువ ఎక్క ఎక్కడ కూడా పనులు ఆగకుండా మీకు సవ్యంగా సాగుతాయి విద్యార్థులకు శుభ పరిణామాలు పొందుతారు అలానే అవివాహితులకు ప్రయత్నం మీద తప్పకుండా వివాహ సౌఖ్యం పొందే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది ఉద్యోగులు కొంత ఎక్కువగా శ్రమించవలసిన అవసరం ఉంటుంది పైగా అధికారుల మెప్పు పొందడానికి కొరకు ఎక్కువగా కష్టపడతారు కొన్ని చివాట్లు మాటలు పడే అవకాశం కూడా ఉంటుంది అందుకొరకు మీరు ఆచితూచి సమయస్ఫూర్తితోని ఆ వ్యవహరిస్తే దాన్ని అధిగమించే అవకాశాలు ఉంటాయి నిరుద్యోగులు కూడా కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఈ ఫలితాలు పొందుతారు ఇంట్లో కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా నోరు అదుపులో ఉంచుకుంటే తప్పకుండా దాన్ని కూడా అధిగమించే అవకాశం మీకు ఉంటుందని తెలియజేయడం అనేది ఆఫీసుల్లో పనిచేసే వారికి లేదా వ్యాపారస్తులకు వ్యాపారాలలో వ్యవస్థలలో ఆఫీసులలో పనిచేసేవారికి పక్క వాళ్ళ తోటి వారితోని పక్క వారితోని కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ మీదనే పై అధికారులకు పై వారికి మీ మీద ఏదో మాటలు చెప్పే అవకాశం ఉంటుంది అది కూడా కొంచెం సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించాలని చెప్పి మీకు సూచన చేయడం అనేది కాకపోతే ఒక ధనాదాయం మాత్రం ఆస్తిపరంగా కానీ లాభాలు ఈ వారమంతా పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది మొదటి వారం కొంత చికాకు మానసికమైనటువంటి ఆందోళన రెండవ వారం మీకు ధనాదాయం పెంపు ఉంటుంది మూడో వారం మీకు స్థిరాస్తులైనటువంటి లాభం రిజిస్ట్రేషన్స్ కానీ లేదా అగ్రిమెంట్ కానీ మీరు పొందే అవకాశం మీకు ఉంటుంది నాలుగో వారం కొంత మానసికమైనటువంటి ఆందోళన మరియు పిల్లల అభివృద్ధి కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు తదుపరి తులారాశి చిత్తా మూడు నాలుగు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు విశాఖ ఒకటి రెండు మూడు ఈ మాసంలో ఈ రాశివారికి తప్పకుండా శుభ పరిణామాలను పొందుతారు విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి విశ్వవిద్యాలయాల్లో మంచి ఉన్నతమైనటువంటి సీట్లను పొందుతారు ధనాదాయం పెరుగుతుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ కానీ లేదా అధికారుల యొక్క మెప్పు ఇంక్రిమెంట్లు కానీ ఆగిపోయినటువంటి ఏరియర్స్ చేతికి అందడం ఉం జరుగుతుంది ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ధనాదాయం ఇనుమడిస్తుంది విద్యార్థులకు శుభ సమయమే వారికి క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ వీజా లాంటివి కానీ విదేశాలలో చదువుకుంటా అనే విద్యార్థులకు తప్పనిసరి మీకు శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతారు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఈ వ్యాపారస్తులు కానీ లేదా రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా వారికి లాభం తప్పకుండా ఉంటుంది మీకు వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ లేదా ఉద్యోగులకు కానీ మీరు పేపర్లో ఒక వార్తగా ఉండే అవకాశం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు మీకు వినబడిస్తాయి నలుగురు మిమ్మల్ని మెచ్చుకునే స్థాయిలో ఉంటారు అందరూ కీర్తి మీ పేరును అందరు వాడుకుంటారు మంచిగా మంచిగా చేశారు వీళ్ళకి చాలా గొప్పనైనటువంటి వ్యక్తి అనేటువంటి కీర్తి ప్రతిష్టలు మీరు పొందే అవకాశం కూడా ఈ మాసం మీకు కనబడుతున్నది తప్పకుండా శుభాశుభ మిశ్రమ ఫలితం కాకుండా శుభాలే జరుగుతాయి ఈ నెలంతా అని మీకు తెలియజేయడం అనేది ధనాదాయం తప్పకుండా పెరుగుతుంది మీ ప్రమోషన్ లాంటివి లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికిందడం జరుగుతుంది స్థిరాస్తుల విషయంలో తప్పకుండా లాభాలు మీరు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది ఈ నెలలో మొదటి వారం మీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి రెండవ వారం ధనాదాయం పెరగడమో ఇంక్రిమెంట్ రావడమో జరుగుతుంది మూడవ వారం స్థిరాస్తుల లాభం పొందడం నాలుగవ వారం శుభవార్త శ్రవణం ఎక్కడి నుంచో మీకు శుభాలు తప్పనిసరి మీకు పొందుతారు అని చెప్పి మీకు ఈ రాశి వారికి తెలియజేయడం అనేది తదుపరి వృషిక రాశి విశాఖ నాలుగు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు ఈ నెలలో ఈ రాశివారికి కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు కాకపోతే వీరికి వీరు అనుకున్న పనులన్నీ నేను సాధించగలను అనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కానీ దానిలో ఒక యాభై శాతం మనకు మన ఫివర్గా రావు అందుకొరకని వీరు ఎక్కువగా ఆలోచిస్తారు అయ్యో నేను ఇంత కష్టపడితే నాకెందుకు ఈ చెడు పరిణామాలు పొందుతారని చెప్పి వీరు ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటారు వీరికి కుటుంబంలో కొన్ని అభిప్రాయాల్లో భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తికి సంబంధించినది అనుకోండి లేదా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో వీరికి కొంత అభిప్రాయాల్లో భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు కొంత గడ్డుకాలమే చెప్పవచ్చు అధికమైనటువంటి శ్రమ చేస్తే కానీ మంచి మార్కులు రావు నిరుద్యోగులు కూడా ఎక్కువగా శ్రమించవలసిన అవసరం ఉంటుంది క్యాంపస్ రిక్రూట్మెంట్లలో కొంతలో అంటే వాళ్ళకు సక్సెస్ అయినట్టే అవుతారు మళ్ళీ మార్కులు తక్కువ రావడము కొంత బాధపడడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే వీరికి ఖర్చులతో తగట్టుగా వీళ్ళ డబ్బు కానీ వీళ్ళ ఆదాయం కానీ పెంపొందుతుంది సమయానుకూలంగా డబ్బు చేతికి అందుతుంది తప్పకుండా వీరి పనులన్నీ కొంత జాప్యం మీద జయ జరిగే అవకాశం మాత్రం ఉంటుంది తప్పకుండా వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలే డబ్బు సమయానికి చేతికి అందు అందేటట్టుగా ఉంటుంది కొన్ని విలువగల వస్తువులను కొంటారు తర్వాత ఈ సమావేశాల్లో కానీ లేదా ఈ సభలలో కానీ కొంచెం పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది పాటలలో లేదా ఈ డ్రామాలు అటువంటి దానిలో కూడా మీరు పాల్గొనే అవకాశం కూడా ఈ నెల గోచరమవుతున్నాయి మంచి ఫలితాల కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారు విద్యార్థులకు బాగా కష్టపడాల్సిన అవసరం మాత్రం లేకపోలేదు కొత్త ఖర్చులు మితిమీరిన ఖర్చులు ఉంటాయి దాన్ని తగినట్టుగా డబ్బు చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేయడం అనేది చిన్న చిన్న అనారోగ్య బాధలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మీరు సమయస్ఫూర్తితోని మందులు వైద్య సేవ అవసరం తట్టుగా మీరు చేసుకుంటే దాన్ని కూడా అధిగమించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది మొదటి వారం చికాకు చింతలు రెండవ వారం మానసి మానసికమైనటువంటి ఆందోళనలు ఏదైతుందో అని చెప్పి ఊహించుకొని బాధపడడం తప్ప ఏ ఉండదు మూడవ వారం ధనాదాయం పెరుగుతుంది నాలుగవ వారం ఇంట్లో కొంత అభిప్రాయాల్లో భేదాలు అభిప్రాయాలు మాటల్లో తేడాలు రావడం అనేటువంటి జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది తదుపరి ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఒకటి ఈ రాశివారికి ఈ మాసంలో తప్పకుండా మీకు అన్నీ శుభ పరిణామాలే పొందుతారు మీరు ఉద్యోగాభివృద్ధి పెందు పెరుగుతుంది ప్రమోషన్స్ లాంటివి లేదా కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉన్నది పై అధికారుల మెప్పు పొందుతారు పత్రాలు కానీ క్యాష్ రివార్డ్స్ అవార్డ్స్ కూడా పొందే అవకాశం ఉన్నదని చెప్పి మీకు తెలియజేయడం అనేది విద్యార్థులకు మంచి సమయమే మంచి మార్కులు వస్తాయి క్యాంపస్ రిక్రూట్మెంట్లలో కానీ లేదా నిరుద్యోగులకు పై అధికారులతోని నిరుద్యోగులకు మంచి శుభ పరిణామాలేని చెప్పవచ్చు స్థిరాస్తుల రంగంలో మీకు కొంచెం ప్రవేశం ఉంటుంది స్థిరాస్తులు మీకు మీ ఫివర్గా లాభాలు పొందే అవకాశం కూడా ఉన్నాయి మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతోని సవ్యంగా సాగుతుంది అందరితోని మాట పడకుండా చక్కగా మీరు దాన్ని నిర్వహిస్తారు కుటుంబ పోషణలో మీ పేరు ప్రతిష్టలు పొందుతారు చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల వారితోని లేదా మీకు పరిచయాలతోని మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు మంచి కొత్త వ్యక్తులతోని మీకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది నూతన బంధుత్వాలు పెంపొందించుకుంటారు దూర ప్రాంతాల నుండి శుభవార్త శ్రవణాన్ని పొందే అవకాశం కూడా ఉన్నది తీర్థయాత్రలు వెళ్తారు తప్పకుండా అనుకున్న పనులన్నీ మీకు సవ్యంగా సాగుతాయి మీ పిల్లలు మీ సంతానం తప్పకుండా మీకు మంచి అభివృద్ధి దిశగా మీరు వెళ్తారు పిల్లలు దాంతో మీకు సంతోషంగా ఉండేటువంటి సమయం ధనాదాయం పెరుగుతుంది తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు విద్యార్థులకు కానీ లేదా అవివాహితలకు కూడా తప్పకుండా వివాహం నిశ్చయం జరిగే అవకాశం దిశగా ఉన్నది తర్వాత సంతానం లేని వారికి కూడా సంతాన సౌఖ్యాన్ని పొందే అవకాశం కూడా మీకు గోచరమవుతున్నది తప్పకుండా ఈ నెలలో మీ అందరికీ కూడా అన్ని రాశుల వారికి అంటే అన్ని మనుషులకు తప్పకుండా ఈ రాశి వారికి మీకు తప్పకుండా లాభాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది మొదటి వారం మీరు అనుకూల్యత పొందుతారు ప్రతి విషయంలో రెండవ వారం ధనాదాయం పెరుగు తర్వాత ప్రమోషన్ లాంటివి మీరు పొందే అవకాశం ఉంటుంది మూడో వారం అన్ని పనులలో అనుకూలత లభిస్తుంది మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది నాలుగో వారం మీ పిల్లల అభివృద్ధిని మీరు చూస్తుంటారు తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు ఈ నెలలో వీరికి మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు పై అధికారులతోని పై యాజమాన్యంతో మీరు మంచి పేరును కీర్తి ప్రతిష్టలను పొందే అవకాశం ఉంటుంది మీ ధనాదాయం మీరు ఆశించిన దానికంటే రెట్టింపు లాభం పొందే అవకాశం ఉంటుంది దాన్ని తగినట్టుగా మీకు శ్రమ కూడా డబులే ఉండే అవకాశం కూడా ఉంటుంది పై అధికారుల మెప్పు పొందుతారు మీ పక్కన ఉన్నవారు తర్వాత మీతో కలిసినటువంటి సహోద్యోగులతోని కొంత చక్కగా ఉండాలి వారు మీ మీద లేనిపోని అభాండాలు లేదా మీ మీద పై అధికారులతోని పై యాజమాన్యంతో మీ మీద రెండు మాటలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది కనుక వారితోని కొంచెం అజాగ్రత్తగా ఉండవద్దు అని మీకు చెప్పడమైనది స్త్రీలతోని మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది అనుకోని వినుకొని కొన్ని లాభాలు పొందుతారు కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలో మీకు లాభాలు పొందే అవకాశం ఉంటుంది తర్వాత స్థిరాస్తులు కలిసి వస్తాయి ఎక్కడి నుంచో అనుకున్నది మీరు సాధించే అవకాశం ఉంటుంది ఆస్తులకు సంబంధించిన విషయాలలో కొన్ని నూతనమైనటువంటి వస్తువులను కొంటారు మీకు ఒక సభలో లేదా ఒక మంచి స్థానంలో మీకు కీర్తి ప్రతిష్టలు పొందుతారు మీరు బాగా గౌరవించబడతారు ఒక సన్మానం చేసే సన్మానం పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేయడం అనేది స్థిరాస్తుల రంగాలలో పనిచేసే వారికి కూడా స్థిరాస్తుల లాభాలు పొందుతారు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం ఉంటుంది అన్ని విషయాల లోపల మంచి జరుగుతుంది విద్యార్థులకు కూడా శుభ సమయమే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు పొందుతారు ఈ అవివాహితులు కూడా కొంత ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ వివాహం సెటిల్మెంట్ దిశగా జరుగుతుంది మీకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అయినది మొదటి వారం మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందడం రెండవ వారం ధనాదాయం పెరుగుతుంది మూడవ వారం చిన్న చిన్న చికాకులు మనశ్చింత ఏర్పడే అవకాశం ఉంటుంది నాలుగో వారం మీరు ఆశించిన ఫలితాలు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది తదుపరి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు ఈ నెలలో ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు చిన్న చిన్న అనారోగ్య బాధలు పొందే అవకాశం ఉంటుంది చిన్న వైద్యంతో చిన్న చిటికాలతో దాన్ని సమస్య పోతుంది పై అధికారులతోని ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది చేసే పనులలో బాగా నిష్టగా మీరు చేయరు అజాగ్రత్తగా చేయడం వల్ల కొన్ని తప్పులు పోయే అవకాశం ఉంటుంది కనుక కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తతో ఉండవలసిందిగా మీకు తెలియజేయడం కొన్ని తప్పులు పోతే పై అధికారులతో చివాట్లు పడే అవకాశం ఉంటుంది కనుక కొంత ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరించవలసిందిగా మీకు సూచన చేయడం అనేది ధనాదాయంలో పెరుగుదల మాత్రం మీరు చూస్తారు తప్పకుండా మీకు ఇంక్రిమెంట్లు కానీ లేదా మీకు ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికండడం ఏరియర్స్ రావడం అటువంటి జరిగే అవకాశం ఉంటుంది పై అధికారులతోని మాటలు పడ్డా వారితోని మంచి మాటలు అంటే మంచిగా వాళ్ళు మలుచుకునే ప్రయత్నంగా మీరు పనిచేస్తారు తప్పకుండా కీర్తి ప్రతిష్టల దిశగా మీరు వెళ్తుంటారు పిల్లల అభివృద్ధిని చూసి మీరు ఆనందంగా ఉంటారు మీ చిక్కులన్నీ పిల్లల పిల్లల ఆనందంతో కొంత సమస్య పోతాయి డబ్బు చేతికి అందుతుంది కొంత ఖర్చులు అణికల్డ్ ఎక్స్పెండిచర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది స్థిరాస్తుల కొనే అవకాశం కూడా మీకు కనబడుతున్నది దూర ప్రాంతాల నుంచి బంధువులు రాకతో కొంత ఇల్లు సందడిగా ఉంటుంది దానితో ఖర్చులు కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది చిన్న ఉదరంకు సంబంధించిన కడుపుకు సంబంధించిన చిన్న బాధలు ఉండే అవకాశం మీకు లేకపోలేదు మానసికమైనటువంటి ఊహించుకొని బాధపడడం తప్ప మీకు ఏమి ఉండదు అనవసరంగా చిక్కులు చికాకులు మీరే కొని తెచ్చుకోవడం జరుగుతుంది లేకపోతే మీ అంత హాయిగా ఉండే రాశివారు ఎవరు ఉండరు తప్పకుండా ఈ రాశివారికి నెలలో మంచి ఫలితాలను చూస్తారు కాకపోతే ఎక్కడ ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉంటే మీకు ఉంటాయి ధనాదాయం పెరుగు దిశగా మీరు పనిచేస్తారు ఈ రాశి వారికి మొదటి వారంలో మానసికమైనటువంటి చికాకులు ఏర్పడతాయి రెండో వారం ధనాదాయం పెరుగుదల కొరకు మీరు ఆలోచిస్తుంటారు ధనాదాయం అదే రకంగా మీకు చేతికి అందుతుంది మూడవ వారం పిల్లల అభివృద్ధి దిశగా మీరు ఆలోచిస్తుంటారు నాలుగవ వారం దూర ప్రాంతాల బంధువుల రాక తదుపరి మీనరాశి పూర్వాభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఈ వీరికి ఈ నెలంతా వీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి శుభకార్యాలలో మీరు నిమగ్నమై ఉంటారు ఏ రకంగా చేయాలి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఉంటారు పై అధికారులతోని మాత్రం తప్పకుండా పనిలో మీకు ఒత్తిడి ఏర్పడుతుంది మీరు బిజినెస్ వ్యవహారాలలో ఉన్నప్పటికీ తప్పకుండా పై అధికారుల ఒత్తిడి కొంత మాటలు పడే అవకాశం కూడా లేకపోలేదు మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి పై అధికారుల ఒత్తిడి ఉంటుంది అలానే పక్కతో మీ పక్కగా పనిచేసేవారు మాత్రం మీ మీద ఈ లేనిపోని అభాండాలు మాటలు వేస్తుంటారు కొంత అజాగ్రత్తగా ఉండకుండా చూసుకోవాల్సింది ప్రజలతో మీరు కలిసినప్పుడు ప్రజల ట్రాన్జాక్షన్స్ మీరు నిమగ్నమైనప్పుడు కొంత అజాగ్రత్తగా ఉండకుండా చూసుకోవాల్సింది కొన్ని మీ కస్టమర్స్ అనుకోండి లేదా మీ పనిచేసే వారి సభ్యులతో కానీ కొంత మాటలు పడే అవకాశం ఉంటుంది కొంత అప్రమత్తతోనే ఉండవలసిందిగా మీకు సూచన చేయడం అనేది ధనాదాయం పెరుగుతుంది విద్యార్థులకు శుభ సమయమే మంచి మార్కులు వస్తాయి క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పిల్లలు లేని వారికి తప్పకుండా సంతాన యోగ్యత కలుగుతుంది ఈ వీసా లాంటివి లభిస్తుంది రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి అలానే కొంత మాటలు పబ్లిక్తోని కొంత మాటలు పడే అవకాశం కూడా తప్పకుండా ఈ వారం ఈ నెలలో మీకు గోచరిస్తున్నది ఈ నెలలో మొదటి వారం శుభవార్త శ్రవణం రెండవ వారం ధనాదాయం పెరుగుతుంది మూడవ వారం మాటలు పడడం లేదా అభిప్రాయాల్లో భేదాలు కడగడం జరుగుతుంది నాలుగవ వారం దూర ప్రాంతాలు రాకతోని కొంత ఖర్చులు పెరుగుతాయి లేదా మీకే కొన్ని వస్తువులను కొనడం చేత ఖర్చులు అధికమవుతాయని మీకు తెలియజేయడం అయినది ఈ ద్వాదశ రాశుల ఈ మాసం నవంబరి మాసంలో ఉన్నటువంటి ఫలితాలను పరిశీలిస్తే కొన్ని రాశుల వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అందుకొరకు ఈ రాశుల వారు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని అంటే మీకు ఇష్టం ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించండి లేదా పారాయణం చేయండి లేదా జపం చేయండి తప్పకుండా ఈ చెడు ఫలితాలను తగ్గించి శుభ ఫలితాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది తప్పనిసరిగా మీకు లాభం చేకూరుతుంది అని చెప్పి మీకు తెలియజేయడమైనది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహి గోబ్రాహ్మణేభ్య గోబ్రాహ్మణ్యేభ్య నిత్యం లోకా సమస్త సుఖినోవంతు స్వస్తి